ఈ వీడియోలో నేనైతే కాగ్నిజెంట్ గురించి చెప్తాను సో కాగ్నిజెంట్ క్లస్టర్ వన్ క్లస్టర్ టూ క్లస్టర్ త్రీ ఉన్నాయి కదా సో అవి అవి మనం ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మనం క్లస్టర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ ఆల్సో ఎవరైతే జెన్సీ జెన్సీ ప్రో జెన్సీ నెక్స్ట్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఎన్ని కోడ్స్ సాల్వ్ చేయాలి ఎన్ని కోడ్స్ సాల్వ్ చేస్తే మనకి జెన్సీ జెన్సీ నెక్స్ట్ ప్రో వస్తాయి వీడియోలో అయితే షేర్ చేస్తాను మీకు టెక్నికల్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ వచ్చింది కదా సో ఆ లింక్ క్లిక్ చేసినట్లే మనకి ఇలాగ ఒక పేజ్ లోడ్ అవుద్ది ఈ పేజ్లో మనకి సిఎల్ వన్ అని సిఎల్ టూ సిఎల్ త్రీ ఇలా ఉంటాయి అన్నమాట సో ఈ సిఎల్ వన్ సిఎల్ టూ సిఎల్ త్రీ ఇండికేషన్ ఏంటంటే క్లస్టర్ వన్ క్లస్టర్ టూ క్లస్టర్ త్రీ అన్నట్టు సో అందరికీ ఒక సెట్స్ ఉండవు సేమ్ సెట్స్ ఉండవు కాబట్టి అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకవేళ మనం చేంజ్ చేసుకుంటే క్లస్టర్ ఎలా చేంజ్ చేసుకోవాలి అసలు పాజిబిలిటీ ఉందా చేంజ్ చేసుకోవడానికి సో ఇది దీనికి ఆన్సర్ ఏంటంటే పాజిబిలిటీ లేదనమాట సో ఎందుకంటే మనకి కాగ్నిజెంట్ వాడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ నుండి మనకి రెస్పాన్స్ ఎలా వచ్చింది క్లస్టర్ వన్ వాళ్ళే సెల సెలెక్ట్ చేసి ఇచ్చారు సో ఈ క్లస్టర్ వన్ ఎందుకు వచ్చిందంటే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు నాట్ అప్లికేబుల్ ఆప్షన్ ఒకటి ఉంది సో నాట్ అప్లికేబుల్ ఆప్షన్ పెట్టేశారంటే మీరు ఆటోమేటిక్గా క్లస్టర్ వన్కి డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోద్ది అనమాట సో సో ఇక్కడ మనం ఏంటంటే జన్సీ రోల్ రావాలంటే మనం ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అట్లీస్ట్ వన్ అయితే సాల్వ్ చేయాలి పార్షియల్గా సాల్వ్ చేసినా పర్లేదు ఐ మీన్ ఆల్మోస్ట్ కరెక్ట్ ఉండాలి ఒక క్వశ్చన్ అయితే ఇంకో మీడియం లెవెల్ క్వశ్చన్ ఇంకోటి ఉంటుంది కదా అంటే మొత్తం టూ క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్ ఒకటి మీడియం లెవెల్ క్వశ్చన్ ఒకటి మీ ఈజీ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయాలి మీడియం క్వశ్చన్ సాల్వ్ చేయ చేయకపోయినా పర్లేదు సో మీకు జెన్సీ కావాలంటేనే ఒకవేళ జెన్సీ ప్రో కావాలంటే మీడియం లెవెల్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయాలన్నమాట అండ్ టూ ఎస్కేల్ క్వశ్చన్స్ ఈ టూ ఎస్కేల్ క్వశ్చన్స్ అన్ని రోల్స్కి కామన్ అంటే మొత్తం మీరైతే సాల్వ్ చేయాలి ఎస్కేల్లో సింపుల్గా ఇస్తారు కాబట్టి అందుకని టూ క్వశ్చన్స్ కంపల్సరీగా సాల్వ్ చేయాలి అండ్ హెచ్ఎంఆర్ సిఎస్ఎస్ జావ్ స్క్రిప్ట్ ఉన్నాయి కదా ఇది ఫిఫ్టీ పర్సెంట్ సాల్వ్ చేస్తే మీకు జెన్సీ అయితే అవుద్ది సో అంతే ఫిఫ్టీ పర్సెంట్ అంటే టెన్ క్వశ్చన్స్ ఉంటాయి అవుట్ ఆఫ్ టెన్ క్వశ్చన్స్ మీరు ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకైతే జెన్సీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది